ద్వారా తన గురువుకిచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు. తనని శరణు కోరిన వారికి సద్గతి లభిస్తుందని తెలియజేసే విధంగా కుడిచేతిని కుడి మోకాలపైన ఉంచి అభయహస్తంతో అనుగ్రహిస్తున్నాడు. అయ్యప్ప అంటే తనే శరీరం అన్నవారికి అభయమిచ్చే అద్భుత రూపమిది. భక్తులు దీక్షా విధానాన్ని ఇప్పుడు చూద్దాం. అయ్యప్ప దర్శనార్థం వచ్చే భక్తులు గురుస్వామి ద్వారా మాల ధరించి ఉపదేశం పొంది బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. మసాలా ఆహారాన్ని పూర్తిగా వదిలివేయాలి. సత్యం, ధర్మం, అహింస వంటి విషయాలను పాటించాలి. శబరిమలకు వెళ్లే భక్తులు నీతివంతులుగా, సహనవంతులుగా ఉండాలి. తమ శరీరాన్ని కష్టపెట్టి ఒక మండలం దీక్షలో ఉండి మనసులో అయ్యప్పను తలుచుకుని ఆరాధించాలి. ఈ దీక్షను ఒక అలవాటుగా అభ్యాసంగా చేయాలి. బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. ఈ అభ్యాసంతో మనసు పరిపక్వత చెందుతుంది. దీక్షలో ఉన్న భక్తులు ఉదయం, సాయంత్రం రెండు వేళలా స్నానం చేసి నీలం లేదా నలుపు లేదా కాషాయ వస్త్రాలు ధరించి అయ్యప్ప శరణు చెప్పి పూజించాలి. తులసిమాల ధరించిన అయ్యప్ప భక్తులు ఒక మండలం దీక్షలో ఉన్న సమయంలో ప్రతిరోజు సాయంత్రం ఒక చోట చేరి అయ్యప్ప అనుగ్రహం కోరి దీప పూజకు వెళ్లడము, ఆయనను కొనియాడుతూ భజనలు చేయడము తప్పకుండా చేస్తూ ఉంటారు. స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి ముడి మీద ముడి వేసి ఇరుముడిని తలనెత్తి ఎరు దాటి ఊరు దాటి పోతానే పోతా ముడి మీద ముడి వేసి ఇరుముడిని తలనెట్టి ఎరు దాటి ఊరు దాటి పోతానే పోతా చెడు తలపు తుంచేసి అయ్యప్పకి నైపోసి వరం కోరి దయకోరి పోతానే పోతా గురుస్వామి మెడలో వేసిన మణికటమాలే తుళ్ళుతూ ఆడి ఆ కలినే పోగొడుతుంది స్వామి పాదం చేరుస్తుంది చూడని వాసని మోమే చూడగా వెళ్తా స్వామి ఏ శరణం అంటూ ఘోషే చేస్తూ వెళ్తా సాయి అయ్యప్ప 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 సాయి అయ్యప్ప శరణం ఉన్నయ్యప్ప సాయి అయ్యప్ప 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 సాయి అయ్యప్ప శరణం ఉన్నయ్యప్ప ఏరుమేలి కోటకి వచ్చి పేటైలోన నాట్యం చేసి బావర్ అండే కోరి వెళ్తానేనయ్యా పేరుతోడు వాయికాళ్ళకెళ్ళి పూంగావనం చూసుకొని కోటే పాడి దాటి వెళ్తానేనయ్యా మహిషి దేహం పైన నిలిచి భూతనాథుడు నాట్యం ఆడిన కాళ్ళ కట్టి చేరుకుంటానేనయ్యా అళ్దా నదిలో మునకలు వేసి రాయి తీసి వరం కోరి పళ్ళి కట్టుకు పయనం అవుతానేనయ్యా కల్లిడం కుండ్రిలో రాయే విసిరి ఇంజి పారేను దాటే వెళ్తా కుడుంబారై కోటకి వెళ్తా శరణం శరణం అంటూ వెళ్తా కరిమల కొండను చూసిన నేను కష్టం లేదు అంటూ తలచి చేరగ వెళ్తా నెయ్యి చేర్చగ వెళ్తా ఓ స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి
రాళ్ళు ముళ్ళు దారులలో నా పండా గొయ్యి కొండల్లో నా నడిపించి నన్ను కాపాడును అయ్యప్ప. మసక చీకటి వేళల్లోనూ కటిక చీకటి అడవుల్లోనూ చెయ్యి చాచి కాపాడును అయ్యప్ప. తప్పులు గాని లోపం గాని తెలియక నేను చేసిన గాని పెద్ద మనసుతో కాచును నన్ను అయ్యప్ప. పట్టిన దీక్షే చెడిపోకుండా కష్టాలేవి దరి రాకుండా ఎప్పుడు నన్ను రక్షిస్తాడు అయ్యప్ప. హరిహర సుతుని కన్నుల కాంచి జన్మ సార్థకత పొందెద నేను శబరినాథుని పదముల వాలి సద్గురునాథుని దయనొందుతా. పొన్నం బలవాసుని గుంది కన్న తల్లికి ఉండే మనసు చూసొస్తాను కొండ ఎక్కొస్తాను. ఓ స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడే స్వామి. రామస్వామి లక్ష్మణ స్వామి తండ్రికి నాడు తర్పణ మొసగిన తీర్థం కాదా పంపా నది అయ్యప్ప. పంపా నదిలో మునిగి లెచ్చి భిక్ష వేసి దీపం పెట్టి పాప ఫలమే కడుగుకుంటా అయ్యప్ప. పంపా నది తీరంలోని బొజ్జ గణపతికి తెంకాయ కొట్టి గుంజల్లేనే తీసి వెళ్తా అయ్యప్ప. నీలిమలై కొండను ఎక్కి నడక దారిలో ప్రయాణించి అపాచిమేడు దాడతా నేను అయ్యప్ప. శబరి తల్లి పీఠం చూస్తా శరంగుత్తిలో శరంగుచ్చుతా పద్దెనిమిది మిట్లే ఎక్కేస్తాను భగవంతుని కృపతో తరిస్తాను. ముద్రక కొబ్బరి నైతో నేను నయ్య అభిషేకం చేయించేసి వేడుకుంటా దయ కోరుకుంటా. ఓ స్వామి కన్నే స్వామి ఎక్కడి దాకా శబరిమలకి రా స్వామి కన్నే స్వామి ఎప్పుడు వెళ్తాడే స్వామి. ముడి మీద ముడి వేసి ఇరుముడిని తలనెట్టి ఎరు దాటి ఊరు దాటి పోతానే పోతా చెడు తలపు తుంచేసి అయ్యప్పకి నైపోసి వరం కోరి దయకోరి పోతానే పోతా. గురుస్వామి మెడలో వేసిన మణికటమాలే తుళ్ళుతూ ఆడి ఆ కలినే పోగొడుతుంది స్వామి పాదం చేరుస్తుంది. చూడని వాసని మోమే చూడగా వెళ్తా స్వామి ఏ శరణం అంటూ ఘోష చేస్తూ వెళ్తా. అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళుతున్నప్పుడు ఆయన పెంపుడు తండ్రి రాజశేఖర మహారాజు పరమేశ్వరుడు తన పుత్రునికి తోడుగా ఉండే విధంగా ఆయనకు ఒక ముక్కంటి కొబ్బరికాయ దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలను ఇచ్చి పంపించాడు. దానిని అయ్యప్ప ఎరుముడులుగా కట్టి తనతో తీసుకు వెళ్ళాడు. దాని తాత్పర్యమే మనం తీసుకు వెళ్లే ఎరుముడులు. ఎరుముడి అనేది నేతగుడ్డతో కొట్టబడిన రెండు భాగాలుగా ఉండే సంచి. భక్తులు భక్తితో తలపై మోసుకు వెళ్లే ఎరుముడిలోని ముందు భాగంలో పసుపు కుంకుమ వడ్లు అటుకులు మాళిగ పొరత్తు అమ్మకు దీపం వెలిగించేందుకు బత్తి నూనె తర్వాత ముఖ్యమైన కానుకైన నేతి కొబ్బరికాయ అంటే అయ్యప్పకు అత్యంత ప్రియమైన నైవేద్య పదార్థమైన ముక్కంటి కొబ్బరికాయను తీసుకుని ఒక కంటికి రంధ్రం చేసి అందులో ఉన్న నీటిని తొలగించి తర్వాత కొబ్బరికాయను స్వచ్ఛమైన నేతితో నింపి తీసుకువెళ్లేదే నేతి కొబ్బరికాయ. అయ్యప్ప హరిహరుల సంగమంతో జన్మించినవాడు. ఈ తత్వాన్ని నేతి కొబ్బరికాయ తెలియజేస్తుంది. కొబ్బరికాయకు మూడు కళ్ళుంటాయి కనుక అది శివుని అంశగా భావించబడుతుంది. మహాలక్ష్మి శ్రీపతి హృదయంలో నివసిస్తుంది. ఆ విధంగా గోవు అంశ అయిన లక్ష్మీదేవిని తన హృదయంలో నిలుపుకున్న మహావిష్ణువుని అయ్యప్ప తల్లి అయిన మోహిని అవతారానికి ఆవు నెయ్యి ప్రతినిధి అవుతుంది. కనుక కొబ్బరికాయ అందులో నింపబడిన నెయ్యి శివునికి విష్ణువుకి ప్రతిరూపాలు. తన తల్లిదండ్రులను గుర్తు చేసే ఈ ప్రసాదాన్ని స్వామికి నివేదించడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తాడు.
భక్తులను అనుగ్రహిస్తాడు. ఎరుముడిలోని వెనుక భాగంలో పసుపు, బియ్యం, పప్పు, బెల్లం వంటి పదార్థాలు ఉంటాయి. అడవి మార్గంలో నడిచి వెళ్లే భక్తులు ఈ పదార్థాలతో దారిలో వంట చేసుకుని తిని ఆకలి తీరిన తర్వాత ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎరుముడిలో బియ్యం, పప్పు వంటి పదార్థాలు తీసుకువెళ్ళాలి. అయ్యప్ప దర్శనార్థం వెళ్లే భక్తులు తలమీద మోసుకు వెళ్లే పదార్థాలు ప్రయాణంలో కొద్ది కొద్దిగా తరుగుతున్నట్టు వారి అహంకారం కూడా తరిగిపోవాలి. వారిలోని అహంకారం, పొగరు, కోపం, ద్వేషం, అసూయ వంటి దుర్గుణాలు అన్నీ వారిని వదిలి వెళ్ళిపోవాలి. శబరిమలపై ఉన్న అయ్యప్పని దర్శించడానికి భక్తులందరూ ఎరుమేలి అనే చోట ఒకటిగా చేరతారు. ఎరుమేలిని శబరిమలకు ప్రవేశ ద్వారం అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ రాజశేఖర మహారాజు నిర్మించిన ధర్మశాస్త ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఎదురుగా అయ్యప్పకు మిత్రుడైన వావర్స్వామి మసీదు ఉంది. అయ్యప్ప భక్తులు వావర్స్వామికి నమస్కరించి అక్కడ ఇచ్చే విభూతి ప్రసాదాన్ని తీసుకుంటారు. ఈ ఎరుమేలిలోనే ముఖ్యమైన ఘట్టమైన పేటై తొళ్ళలనే కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు భక్తులు తమ మనసులోని చెడు ఆలోచనలను తొలగించుకునే ఉద్దేశంతో నాట్యమాడతారు. పేటై తొళ్ళలు ముగిసిన తర్వాత అక్కడికి వచ్చే కన్యస్వాములకు ఒక కర్ర ముక్క, ఒక నల్లని నాడా ఇవ్వబడతాయి. ఎరుమేలిలో పేటై తొళ్ళలు ముగించుకుని ప్రయాణాన్ని కొనసాగించే భక్తులు పెరుత్తోడు, కోటైపాడి అనే ప్రదేశాలను దాటి కాళేకట్టి అనే ప్రాంతానికి వస్తారు. ఈ కాళేకట్టి అనే ప్రాంతమే మహిషముఖి శరీరం పైన స్వామి నర్తించి తన విజయోత్సాహాన్ని చాటిన చోటు. ఆ నాట్యాన్ని చూడవచ్చిన పరమేశ్వరుడు తన నందిని అక్కడ ఒక చెట్టుకి కట్టివేయడం వల్ల ఆ ప్రాంతం కాళేకట్టి అని పేరుగాంచింది. ఆ తర్వాత అళుదా నదిలో స్నానం చేసి భక్తులు నది అడుగున ఉన్న ఒక రాయిని తీసుకువెళ్లి దారిలో ఉన్న కల్లిడం కుండ్రుని చేరి రాక్షసిని సమాధి చేసిన చోట ఆ రాతిని ఉంచుతారు. అందుకే ఆ చోటు కల్లిడం కుండ్రు అని పిలువబడుతోంది. ఆ తర్వాత ఇంజిప్పారే కోటను దాటి ఉడుంబారే కోటలో శ్రీబుద్ధనాథుణ్ణి పూజించి విభూది అనే భస్మాన్ని తీసుకుంటారు. తర్వాత శబరిమల వెళ్లే దారిలో భక్తులు పవిత్ర నది అయిన పంపానదిలో స్నానం చేసి తమ పాపాలను తొలగించమని అయ్యప్పను ప్రార్థించి అక్కడ ఉండి పంబాస్తి అనే కార్యక్రమంలో 108 పొయ్యిల్లోని బూడిదను కన్యస్వాములు తమ ఇంటికి తీసుకువెళతారు. ఆ తర్వాత విఘ్నేశ్వరుని పూజించి శబరిమలపైకి యాత్ర ప్రారంభిస్తారు. అప్పాచి మెట్టు దాటి తర్వాత నీలిమలని చేరుకుంటారు. ఆ తర్వాత శబరి పీఠాన్ని దాటి మహిషముఖి కోసమే సరంకుత్తి అనే చోట ఉన్న మర్రి చెట్టుకి కన్యస్వాములు తీసుకువెళ్లిన కర్రముక్కను గుచ్చి నల్లని నాడాని వేసి నమస్కరిస్తారు. ఇది కన్యస్వామి రాకను నిర్ధారించే కార్యక్రమం. అది చూసిన లీలావతి నిట్టూర్పు విడిచి తరువాతి సంవత్సరం కోసం ఎదురుచూస్తుంది. శబరిమలలో ప్రకటించే తత్వమసి విశ్వసాగోదీయం అని తెలియజేసే మహామంత్రం, ఆరాధనామూర్తి, ఆరాధకులు, ఎంతో దేదీప్యమాన స్వామిగా కనిపించే దృశ్యం అత్యద్భుతమైన దృశ్యం. అడవి, అడవి పువ్వులు, జలపాతాలు ప్రకృతి అందించిన వరప్రసాదాలు. తర్వాత అయ్యప్ప సన్నిధికి ముందుగా ఉన్న 18 తత్వాలకు చిహ్నాలైన స్వామి తత్వాధీనుడై ఉన్నాడని తెలియజేసే 18 మెట్లు ఎక్కి వెళ్లి అయ్యప్ప సన్నిధానం చేరుకుని తమ పాపాలను, దోషాలను, కష్టాలను తొలగించమని ప్రార్థించి భక్తి పారవస్యంలో మునిగి ఆ రాత్రి అక్కడే ఉండి ఆనందిస్తారు. మరునాడు ఉదయం అయ్యప్పకు నెయ్యి అభిషేకం చేసి మాళిగపురత్తు అమ్మని దర్శించి తాము చేసిన పాపాలను తొలగించమని వేడుకుంటారు. మకర దీప పూజకి ముందు అయ్యప్ప స్వామి బంగారు ఆభరణాల పెట్టెను
పందళ రాజ్యం నుండి శబరిమలకు తీసుకు వెళ్లేటప్పుడు ఆకాశంలో ఆభరణాల పెట్టెకు మార్గదర్శిగా గరుడు వెళ్లడం అనేది ఆశ్చర్యకరమైన విషయం. అయ్యప్ప యొక్క ప్రత్యేక అంశం బ్రహ్మచర్యాన్ని పాటించి వచ్చే భక్తులను అనుగ్రహించడం. అందుచేత 10 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలు, 50 సంవత్సరాలలోపు మహిళలు అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్లకూడదు. మండల పూజ ముగిసిన తర్వాత మకర దీప పూజ ప్రారంభమై మకర దీప పూజ ముగిసేనాడు మకర సంక్రాంతి పూజ జరుగుతుంది. ఆ సమయంలో తనని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆకాశంలో ఉత్తర నక్షత్రముగా స్వామి అయ్యప్ప కనిపిస్తాడు. భక్తులు శబరిమలపై ప్రసాదంగా అమ్మబడే అరవణ పాయసం, అప్పాలు, నెయ్యి మొదలైనవి తీసుకుని తిరిగి పంపానదిని చేరుకుని తర్వాత తమ ఇళ్లకు వెళ్లిపోతారు. తమ ఇంటిలో తాము తీసుకువచ్చిన పూజా సామగ్రిని పూజగదిలో పెట్టి అయ్యప్పని మనసారా ప్రార్థించి గురుస్వామి సహాయంతో మాలను తీసివేసి దీక్షను ముగిస్తారు. స్వామియే శరణమయ్యప్ప.